గత 10 ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు కూలిందని, గతంలో జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు పడిపోయిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. రామ మందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్లో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. 2023-24లో బీహార్లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు ఖర్గే. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు ఖర్గే. చందాలు తీసుకుని దందాలు చేయడమే బీజేపీ అవినీతి నమూనా అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. 3 నెలల క్రితం మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు కూలి క్యాబ్ డ్రైవర్ చనిపోయారన్నారు. 3 నెలల కిందటే ప్రారంభించిన జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు కూడా పడిపోయిందని చెప్పారు. అయోధ్యలో అధ్వానమైన నిర్మాణాలు చేసి దేశం మొత్తం విచారం వ్యక్తం చేసిందన్నారు ప్రియాంక. ఈ నాసిరకం పనులకు అవినీతి నమూనా ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. చందాలు తీసుకుని దందాలు చేయడమే బీజేపీ అవినీతి నమూనా అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. 3 నెలల క్రితం మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు కూలి క్యాబ్ డ్రైవర్ చనిపోయారన్నారు. 3 నెలల కిందటే ప్రారంభించిన జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు కూడా పడిపోయిందని చెప్పారు. అయోధ్యలో అధ్వానమైన నిర్మాణాలు చేసి దేశం మొత్తం విచారం వ్యక్తం చేసిందన్నారు ప్రియాంక. ఈ నాసిరకం పనులకు అవినీతి నమూనా ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.